ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల అరాచకాల నేపథ్యంలో కాబూల్ విమానాశ్రయం పరిసరాల్లో భీతావహ వాతావరణం నెలకొంది ప్రాణభయంతో ఆఫ్ఘనీయులు కాబూల్ విమానాశ్రయం వైపు పరుగులు పెడుతుండగా వారిపై తాలిబన్లు కాల్పులు జరుపుతున్నారు ముష్కర్లను దాటుకుని విమానాశ్రయం వరకు వెళ్తున్న ప్రజలు అక్కడ ఏర్పాటు చేసిన ముళ్ల కంచెల వద్దకొచ్చి ఆర్తనాదాలు చేస్తున్నారు తాలిబన్ల నుంచి తమను కాపాడాలంటూ అక్కడ ఉన్న అమెరికా దళాలను యువతులు ప్రాధాయపడుతుండగా తమ పిల్లలనైనా కాపాడండి అంటూ కొంతమంది తల్లిదండ్రులు పైనుంచి వారిని విసిరివేస్తున్నారు ఇది కాబూల్ విమానాశ్రయ పరిసరాల్లో పరిస్థితి తాలిబన్లు వచ్చేస్తున్నారు కాపాడండి అంటూ ఓ యువతి చేస్తున్న ఇది ఈ విషాదకర దృశ్యాలు చూస్తేనే తెలుస్తోంది తాలిబన్ల పాలనపై ఆఫ్ఘన్లు ఎంత భయపడుతున్నారు తాలిబన్ల రాకతో ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ విమానాశ్రయ పరిసరాల్లో విషాద పరిస్థితులు నెలకొన్నాయి తాలిబన్లు కాబూల్కు సమీపించిన నాటి నుంచి వేల సంఖ్యలో ప్రజలు విమానాశ్రయానికి పోటెత్తారు పండగల వేళ బస్సులు రైళ్లలో రద్దీ తలపించే రీతులు విమానాల కోసం ఎగబడ్డారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటపడితే చాలు అనే ఉద్దేశంతో విమాన చక్రాలు రెక్కల భాగాల్లో పట్టుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో టేకాఫ్ అయిన విమానాల నుంచి జారిపడి పలువురు ప్రాణాలు కోల్పోయారు పోలీసుల కాల్పులు తొక్కిసలాటలు సైతం పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు అటు ఆఫ్ఘన్లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికా యూకే ప్రత్యేక బలగాలను పంపాయి కాబూల్ విమానాశ్రయాన్ని ఆధీనంలోకి తీసుకుని ఇనుప కంచెలు ఏర్పాటు చేసిన ఆ దళాలు పహారా కాస్తున్నాయి తాలిబన్ల పాలనతో భయాందోళనకు గురైన ఆఫ్ఘన్ వాసులు విమానాశ్రయానికి పోటెత్తడంతో ప్రస్తుతం అక్కడ బీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ నిలిచిన పౌరులపై తాలిబన్లు కాల్పులకు ఒడిగట్టారు తుపాకీ శబ్దాలకు భయపడి ప్రజలు పరుగులు పెడుతున్నారు తాలిబాన్లను దాటుకుని అక్కడికి చేరుకున్న వందల మంది ఆఫ్ఘనీయులు తమను కాపాడాలంటూ పహారలో ఉన్న యూకే యుఎస్ బలగాలను కోరుతున్నారు కనీసం తమ పిల్లలైన ఈ దేశం నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లాలని వేడుకుంటున్నారు కొందరు మహిళలు ఇనుప కంచెల పైనుంచే పిల్లలను విసిరేసి విదేశీ దళాలను పట్టుకోమని అడుగుతున్నారు ఈ క్రమంలో కొందరు చిన్నారులు కంచెల్లో చిక్కుకుంటున్నారు కాబూల్ విమానాశ్రయ పరిసరాల్లోని హృదయ విధారక ఘటనలు చూస్తుంటే దుఃఖం పొంగుకొస్తోందని బ్రిటిష్ ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు ఆ దృశ్యాలు తమను ఎంతగానో కలిచివేస్తున్నాయని వాటిని తలుచుకుని రాత్రిళ్లు తాము కన్నీరు పెట్టుకుంటున్నామని బ్రిటిష్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు